మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మేడం, వివాహం ఆలస్యమైన వారు ఏం చేస్తే త్వరగా వివాహం అవుతుంది? ఇది చాలా మందికి ఉండే సమస్య అమ్మ. అంటే 180 మందికి ఉండే సమస్య ఇది. అంటే వివాహం కావడానికి చాలా ఆటంకాలు ఉంటాయి. మొదటగా జాతకం చూపించుకోవాలి, కుజదోషం ఏమైనా ఉందా, మన గ్రహాలు మనకేమైనా దోషాన్ని కలిగిస్తున్నాయా ముందు పండితుల్ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత అన్నిటికంటే ముందు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం ఆలోచిస్తారు అంటే దానం కొద్దీ బిడ్డలు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. అంటే ఒక అమ్మాయికి మంచి భర్త లభిస్తే పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. మరి అబ్బాయి ఏమనుకోవాలి అమ్మాయిని అంటే తనకు తగిన భార్య కావాలని అబ్బాయి కూడా అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్బాయి చదువుకొని ఉంటాడు, ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కానీ అబ్బాయికి ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి, అలాగే అందమైన అమ్మాయి కావాలి. అందులో వివాహం అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసుకుంటారు. ఇక్కడ ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే అమ్మాయి అనుకోండి, అబ్బాయికి లక్షల్లో జీతం కావాలి, కోట్లలో ఆస్తులు కావాలి. ప్రతి అమ్మాయికి ఉండే సామాన్యమైన కోరిక ఇది. అంటే ప్రతి అమ్మాయికి అలా కావాలంటే ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులు ఎలా అవుతారు? అది కాదు. అసలు అమ్మాయినిచ్చే తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏమిటి అంటే అబ్బాయి బాగా చూసుకుంటాడా లేదా, అమ్మాయిని సంతోష పెడతాడా లేదా, అమ్మాయి తృప్తిగా తిని నిద్రపోతుందా లేదా అనేది ఆలోచించాలి. ఎంతవరకు ఆస్తి, సొంతిల్లు, కొంత జీతం వస్తుంది, ఎవరి మీద ఆధారపడట్లేదు, దీని వరకు ఆలోచించాలి. కానీ ఎక్కువగా ఆలోచించే కొద్దీ వయసు పెరిగిపోతుంది. అక్కడ ఆటంకం అది కాదు, అది మనలో మనం సృష్టించుకున్న ఆటంకం అది. దాని నుంచి ముందు బయటపడాలి. అలాగే అబ్బాయి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఆర్థిక పరంగా పుంజుకోవాలి కాబట్టి ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి మాకు అని అంటూ ఉన్నారు. చాలా వరకు మేము కూడా వింటాం, మా దగ్గరికి కూడా ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంత కాంప్రమైజ్ అవ్వాలి. ఎక్కడో చోట కాంప్రమైజ్ అయితే ఏ వయసులో జరగవలసినది ఆ వయసులో జరగాలి వివాహం ఏదైనా కానీ. ఎందుకంటే 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి అబ్బాయికి పెళ్ళైతే ఆ అబ్బాయికి 50 సంవత్సరాలు వచ్చే వరకు తన పిల్లలకి చదువు అయిపోయి తన చేతికి వచ్చేస్తారు. ఆ విధంగా మనం లైఫ్ని సెట్ చేసుకోవాలి. పూర్వకాలం అలానే ఉండేది. వాళ్ళకి జ్ఞానం లేకపోయినా చదువు లేకపోయినా వాళ్ళకు ఒక ఆలోచన ఉండేది, అరే మన వయసు అయిపోయే వరకు మన పిల్లల్ని మన చేతికి అందాలి, మనం పనులు మానేసి కూర్చోవాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు అలా కాదనమాట. ఇంకా 4 ఏళ్ళు ఉద్యోగం చేయని ఇలా కోరికలతో అంటే 27 ఏళ్ళ వరకు సంపాదనలో ఉండి అప్పుడు అమ్మాయి కోసం వెతికితే అప్పుడు అక్కడ 2 ఏళ్ళు పడుతుంది అమ్మాయి కుదిరి సంబంధం కుదిరే వరకు 30 వచ్చేసే. మరి వాళ్ళ పిల్లలకి 25 వచ్చే వరకు 55. ఇప్పుడున్న అనారోగ్యాలేమి, యాక్సిడెంట్ల పరంగానే ఎవరు ఏ క్షణంలో ఉంటారో చనిపోతారో తెలియదు. కాబట్టి వయస్సును దృష్టిలో పెట్టుకొని మన కోరికల్ని కూడా మనం మన కోరికల్ని నెరవేర్చుకోవడం కోసం ముందుకు వెళ్ళాలి. ఇవేవీ లేకుండా మా అమ్మాయికి, అమ్మాయిలకే 30 ఏళ్ళు వస్తున్నాయి పెళ్ళిళ్ళకి ఇప్పుడు, చాలా తప్పు అసలు. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత అమ్మాయి గర్భధారణ జరిగితే చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకు హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అంటున్నారు 30 దాటాక. అందుకే ఈలోపే అమ్మాయికి 21 22 మనకి మొన్న ఈ మధ్య ప్రభుత్వం కూడా చెప్పింది 21 సంవత్సరాలకే పెళ్లి చేయాలి అని. ఆ వయసులో పెళ్లి చేస్తే ఒక 2 ఏళ్ళు గ్యాప్ అయ్యి పిల్లలు పుట్టిన అమ్మాయికి 25 26 కల్లా సంతానం అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు తొందరగా పెరిగి పెద్ద అవుతాయి, వీళ్ళు కూడా ఉద్యోగాలకు, ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా మనం మన వయస్సుని దృష్టిలో పెట్టుకొని వివాహాన్ని చేయాలి. లేదు మేము ఇవన్నీ చేస్తున్నాం మాకు కుదరడం లేదు అంటే ఏం చేయాలి? మనకి వివాహం ఆలస్యం అవుతోంది అంటే కాత్యాయని దేవి వ్రతం అనేది ఉంది. ఒకటి కాత్యాయని మంత్రం ఉంటుంది, అది యూట్యూబ్లో కొట్టిన ఆ మంత్రం మనకు వస్తుంది. ఒక 5-6 వరుసలు మాత్రమే ఉంటుంది ఆ కాత్యాయని మంత్రం. అంటే మరి ఇది ఎన్ని రోజులు చేయాలి? ఒక 16 రోజుల పాటు ఈ మంత్రాన్ని, లేదా 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేస్తూనే స్నానం చేసి, 7-8 లైన్లే ఉంటుంది, ఎక్కువగా ఉండదు కాత్యాయని మంత్రం, దాన్ని విన్నా లేకపోతే చదివినా మనకి అదే ఫలితం. రెండు రకాలుగా చేసినా ఒకటే ఫలితం వస్తుంది. ఆ విధంగా కాత్యాయని దేవి మంత్రాన్ని జపం చేయాలి. ఎందుకు కాత్యాయని దేవి అంటే
పార్వతీదేవి పరమేశ్వర్ని వివాహం చేసుకోవడం కోసం 500,000 సంవత్సరాలు తపస్సు చేసింది. చేసి ఆమె కూడా కాత్యాయని వ్రతం చేస్తూనే స్వామివారు ప్రసన్నమై అవిని వివాహం ఆడారు అని చెప్పని మనకి కాత్యాయని వ్రత కథలో ఉంటుంది. అలాంటి మహిమాన్వితమైన కాత్యాయని దేవి మంత్రం జపం, కాత్యాయని వ్రతాలు అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అది అయిపోయింది. ఈ మంత్రాన్ని కూడా జపించటం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అంటే వీళ్ళు అనుకున్న స్థాయిలోనే, కోరికల్లోనే అమ్మాయి దొరకటము లేకపోతే అమ్మాయి అనుకున్న స్థాయిలో అబ్బాయిలు దొరకటము జరుగుతుంది, అద్భుతంగా వివాహం అవుతుంది. అలాగే మనం ఇంకోటి కూడా చేయవచ్చు. రామాయణంలో కళ్యాణ సర్గం ఉంటుంది, అదొక 3-4 లైన్లు ఉంటుంది ఆ శ్లోకం అన్నమాట. అది కూడా మనం యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తుంది, అది దాన్ని విన్నా కూడా అదే ఫలితం. ఎందుకంటే ఇప్పుడు కాలం అందరిళ్లలో రామాయణ మహాభారతాల లాంటి కావ్యాలు లేవు, గ్రంథాలు లేవు. కాబట్టి సరే కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఇలా కొన్ని అప్లోడ్ చేసి పెట్టారు మనం వినటానికి, మనకి సౌకర్యంగా ఉండటానికి. కాబట్టి ఆ కళ్యాణ సర్గని విన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకొకటి, వివాహం నిశ్చయం అవుతుంది, నిశ్చయతాంబూలాలు తీసుకుంటారు, ఆ తర్వాత అవి విడిపోతూ ఉంటాయి వద్దనుకొని, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత అమ్మాయికి వివాహం అవటానికి చాలా కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు, ఏ లోపం ఉంది, ఏమన్నా వాళ్ళలో లోపం ఉంది, అమ్మాయిలో ఉందా అన్న ఆలోచన వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా నిశ్చయతాంబూలాలు, అంటే ఒకసారి అయిపోయింది మళ్ళీ నిశ్చయమైంది, భయం ఉంటుంది ఏమవుతుందో, నిశ్చయతాంబూలాలు తీసుకునే సమయంలో ఆ వేదిక మీదనే ఈ కళ్యాణ సర్గని పారాయణం చేస్తే ఆ సంబంధం దృఢంగా ఉండి వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా వివాహం అవుతుందని చెప్పి మనకి పెద్దవాళ్ళు పండితులు మనకి చెప్తూ వస్తున్నారు. కాబట్టి వివాహం ఆలస్యం అవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలను, మన కోరికలను నెరవేర్చుకోవాలి, తగిన అమ్మాయి తగిన వరుడు కావాలనుకున్న వాళ్ళు ఈ చిన్న నియమాల్ని పాటిస్తే త్వరగా వివాహం అవుతుంది.